వర్షంలో మీ మొబైల్ పేలిపోకుండా ఇలా చేయాలి. ఇవాల్టి కాలంలో మొబైల్ లేకపోతే జీవితం లేదు. అందుకే వర్షాకాలంలో మీ ఫోన్ కాలిపోకుండా పేలిపోకుండా నాశనం కాకుండా ఈ జాగృతలు పాటించి తీరాలి. ఇది చూసి 10 మందికి ఫార్వర్డ్ చేయండి. వర్షంలో ఫోన్ తడిస్తే వెంటనే బ్యాటరీ తీసివేయడం మంచిది. తడిసిన ఫోన్ కు ఛార్జ్ పెట్టకూడదు. అలాగే ఫోన్ ఆరబెట్టడానికి ఎయిర్ డ్రైయర్ ను ఉపయోగించకూడదు. ఒకవేళ మీ ఫోన్ వర్షంలో తడిస్తే దానిని రాత్రంతా బియ్యంలో పెట్టాలి. ఫోన్ తడిసిపోయిన తర్వాత పాలిథిన్ కవర్ ఎట్టి పరిస్థితుల్లో చుట్టకూడదు. ఎందుకంటే ఫోన్ కు గాలి తగలదు. ఫోన్ లో తేమ ఉండడం వల్ల సర్క్యూట్లు దెబ్బతీస్తుంది. ఫోన్ తడిసిపోయినప్పుడు వెంటనే దాని భాగాలను విడదీయకూడదు. అలా చేస్తే లోపలి భాగాల్లోకి నీరు వెళ్లిపోతుంది. తడిసిన మొబైల్ ను బల్బ్ కింద గ్యాస్ దగ్గర పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ లో ఉన్న లోపలి భాగాలకు హాని కలుగుతుంది. సహజ వేడిలో మాత్రమే ఉంచాలి. తడిసిన ఫోన్ ను కొద్ది సమయం వరకు ఉపయోగించకూడదు. ఈ సమయంలో పేలిపోయే అవకాశం ఉంది. గత 3-4 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోజు ఉద్యోగాలు, పని మీద బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్నిసార్లు అకస్మాత్తుగా వర్షం పడడం వల్ల పూర్తిగా తడిసిపోవడంతో పాటు మన దగ్గర గ్యాడ్జెట్స్ కూడా వర్షపు నీటిలో తడిసిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అతి ముఖ్యమైన వస్తువు. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్స్ తో గంటలు గంటలు గడిపేస్తున్నారు. అయితే బయటకు వెళ్ళినప్పుడు మీ స్మార్ట్ ఫోన్ తడిసిపోతుందా? దీంతో మొబైల్ పనిచేయకపోవడం, ఆగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా వర్షాకాలంలో బయటకు వెళ్లే సమయంలో మీ దగ్గర మొబైల్ వాటర్ ప్రూఫ్ కవర్ ఉండడం మంచిది. ఇది మీ ఫోన్ను కప్పేస్తుంది. దీంతో ఎంతటి వర్షంలో అయినా మీరు మొబైల్ ఉపయోగించవచ్చు. దీని వలన మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండడమే కాకుండా ఫోన్ కూడా సురక్షితంగా ఉంటుంది. ఇవి ఆన్లైన్ సైట్స్లలో 100 నుంచి 200 లేదా 300 రూపాయల వరకు ఉంటాయి. వర్షాకాలంలో నేరుగా మొబైల్ వాడకుండా ఎక్కువగా బ్లూటూత్స్, ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం మంచిది. తద్వారా ఫోన్లను ప్రతిసారి బయటకు తీయాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ఇవి ఎక్కువగా నీటిలో తడిసే అవకాశం ఉండదు. మీరు బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే వెంటనే మీ మొబైల్ను పాలీబ్యాగ్ లేదా పాలిథిన్ కవర్తో గట్టిగా చుట్టేయాలి. ఇలా చేయడం వలన ఫోన్ వర్షంలో తడవదు. వర్షం తగ్గిన తర్వాత పాలిథిన్ కవర్ తొలగించి వస్త్రంతో క్లీన్ చేసుకోవాలి. వర్షంలో ఫోన్ తడవకుండా ఉండాలంటే జిప్ లాక్ ఉన్న సిలికా జెల్ ప్యాకెట్స్ ఉపయోగించడం మంచిది. వీటి ద్వారా వర్షం నీరు ఫోన్ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్లైన్ సైట్స్లో కూడా లభిస్తాయి.